ఒకరికి శత్రువు మరొకరికి మంచి వ్యక్తి కావచ్చు కానీ మన వైపు చూసే కోణం ఎదుటి వ్యక్తిని శత్రువుగా మారుస్తోంది లేదంటే నిజంగానే మనకు శత్రువు కావచ్చు మన పనికి అడ్డుపడచ్చు ఇలానే బెంగళూరులో ఒకప్పుడు తనకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఎండిని సీఈఓ ను చంపాడు ఓ నీచుడు ఎందుకంటే ఆ తర్వాత సొంతంగా ఆ కంపెనీకే పోటీగా మరో కంపెనీ పెట్టాడు గతం మరిచిపోయాడు ఇప్పుడు తనకు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తిని తనకు బిజినెస్ లో దారి చూపించిన సిఇఓని కూడా దారుణంగా కత్తితో చంపేశాడు పైగా ఈ ప్రపంచమంతా భజన పరులు మోసగాళ్ళతో నిండిపోయి నేను నీచులను శిక్షిస్తాను మంచి వాళ్లకు ఎప్పుడూ హాని చేయను నీచులను చంపి ఈ లోకాన్ని శుభ్రం చేస్తానని ఏకంగా దేవుడి వాక్కు మాదిరిగా హత్య తర్వాత ఇన్స్టాలో పోస్టులు కూడా పెట్టాడు ఆ హంతకుడు అతని పేరు సబరీష్ అలియాస్ జాక్ ఫిలిక్స్ ఫారెన్ నేమ్ లా ఉండాలని జాక్ ఫిలిక్స్ అని మార్చుకున్నాడు సబరీష్ కాదు తాను హత్య చేసి వచ్చిన తర్వాత టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంటే ఆ క్లిప్పింగ్ కూడా సోషల్ మీడియాలో పెట్టి పైశాచక ఆనందం పొందాడు బెంగళూరులో సంచలనం సృష్టించిన టెక్ కంపెనీ డబుల్ మటర్ వెనుక సంచలన విషయాలు బయటకొచ్చాయి బెంగళూరు అమృతహల్లి పంపా లేఅవుట్ లో ఎయిరాన్ మీడియా అనే ఇంటర్నెట్ కంపెనీ ఉంది ఈ కంపెనీ బెంగళూరులోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ ను ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది తక్కువ ధరకు ఎక్కువ స్పీడ్ ఇంటర్నెట్ ని ఇస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది ఈ కంపెనీ ఎండీ పేరు ఫణేంద్ర సుబ్రహ్మణ్యం అలాగే సిఈఓ వినూ కుమార్ కూడా ఈ కంపెనీ అభివృద్ధిలో కీలకంగా ఉన్నాడు ప్రతి ఏడాది తమ ఇంటర్నెట్ ను బెంగళూరు నగరంలో విస్తరిస్తూ వెళుతున్నారు అయితే కొన్నాళ్ల క్రితం సబరీష్ అనే వ్యక్తి ఈ కంపెనీలో పనిచేశాడు ఇతను ఇంటర్నెట్ కేబుల్ నుంచి ఆపరేటింగ్ వరకు అనుభవం సాధించే వరకు పనిచేశాడు మొదట చిన్న ఎంప్లాయ్ కంపెనీలో పనిచేశాడు సబరీష్ ఎండి సీఈఓలు సబరీష్ పనితనం నచ్చి జీతం పెంచి ఇంటర్నెట్ ఆపరేషన్స్ హెడ్ పొజిషన్స్ కూడా ఇచ్చారు అయితే కొన్నాళ్ల తర్వాత ఇదే కంపెనీలో వినయ్ రెడ్డి సంతోష్ అనే యువకులు చేరారు వీరికి సబరీష్ హెడ్ ఇతను ఇంటర్నెట్ ను వేరే ప్రొవైడర్ నుంచి తీసుకుని లాభాలకు ఎలా హోమ్ ఆఫీస్ కనెక్షన్స్ తో వ్యాపారం చేయొచ్చో తెలుసు కేబుల్స్ నుంచి కనెక్షన్స్ వరకు టెక్నికల్ నాలెడ్జ్ వినయ్ సంతోష్ లక ఉంది దీంతో తనకు ఉద్యోగం ఇచ్చి జీతం పెంచి జీవితంలో స్థిరపడేలా చేసిన కంపెనీ నుంచి బయటకు వచ్చేసాడు శబరీష్ అంతేకాదు తనతో పాటు కంపెనీలో కీలకంగా ఉన్న సంతోష్ వినయ్ రెడ్డిలను కూడా బయటకు తీసుకొచ్చేశాడు ముగ్గురు కలిసి ఒక కంపెనీ ఏర్పాటు చేసుకున్నారు అది కూడా సేమ్ బిజినెస్ ఇంటర్నెట్ బిజినెస్ మొదలు పెట్టారు అయితే తాము ఎక్కడైతే పాత కంపెనీలో కనెక్షన్స్ ఇచ్చామో అదే ప్రాంతంలో వీరు ఇంటర్నెట్ కేబుల్స్ వేసి వ్యాపారం మొదలు పెట్టారు పాత కంపెనీ కనెక్షన్లను తీసేసి తక్కువ ధరకు నెట్టిస్తామని వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు దీంతో సదరు పాత కంపెనీకి కనెక్షన్స్ తగ్గడం మొదలయ్యాయి ఆరా తీయగా సబరీష్ కొత్త కంపెనీతో దెబ్బతీస్తున్నాడని తెలుసుకున్నారు ఇదే విషయంపై సబరీష్ ను మందలించారు పాత కంపెనీ ఎండి ఫనీంద్ర సిఇఓ వినుకుమార్ బెంగుళూరు చాలా పెద్దగా ఉంది వేరే చోట్ల వ్యాపారం పెట్టుకోండి మా వ్యాపారానికి ఎందుకు పోటీగా వస్తున్నారని తిట్టారు అయినా సరే సబరీష్ మా వ్యాపారం మా దీంతో తమ వినియోగదారులను కాపాడుకునేందుకు అదనంగా ఒక నెల ఉచితంగా ఇస్తామని పంపారు అంతేకాదు కోల్పోయిన పాత కనెక్షన్లను కూడా ఉచితంగా పునరుద్ధరించారు వారికి అదనంగా రెండు నెలల నెట్ను అందించేలా ప్లాన్లు కూడా ఇచ్చారు దీంతో సబరీష్ కంపెనీకి భారీ నష్టాలు మొదలయ్యాయి కస్టమర్లు ఒక్కొక్కరిగా జారిపోతున్నారు దానికి తోడు భారీగా జీతం పెంచి శబరీష్ కంపెనీలో పనిచేసే కీలక ఉద్యోగులను లాక్కున్నారు అప్పటికే సెటిల్ అయిన కంపెనీ కావడంతో పోటీ కోసం లాభాలను మీడియా సంస్థ ఈ దెబ్బకు సబరీష్ కఖాకలమైపోయాడు అప్పు తెచ్చి వ్యాపారం మొదలుపెట్టి ఇప్పుడు వినియోగదారులు కూడా కోల్పోవడంతో పాత కంపెనీకి వెళ్లి పలుమార్లు గొడవ కూడా పెట్టుకున్నాడు కానీ ఆఫర్లతో పాటు నెలకు ఇద్దరు ముగ్గురు ఉద్యోగస్తులను కూడా లాక్కోవడం మొదలు పెట్టాడు ఎం డి దీంతో ఇద్దరి మధ్య పెరిగింది పాత కంపెనీ కంపెనీ దాటికి సబరీష్ నిలబడలేకపోయింది సబరీష్ ప్రతి కనెక్షన్ ను టార్గెట్ చేసేలా ఆఫర్లు ప్రకటించారు ఎండి ఫణీంద్ర దీంతో సబరీష్ నష్టాలు తీవ్రతరమయ్యాయి తమ కనెక్షన్స్ మీరెందుకు తీసేస్తున్నారని ఆఫీస్కి వెళ్లి సబరీష్ అతని స్నేహితులు గొడవ పెట్టుకున్నారు అయినా సరే ఫణీంద్ర విణుకుమార్లు భయపడలేదు నువ్వే మా కంపెనీకి పోటీగా వచ్చావు మా దగ్గర పని నేర్చుకుని మాకు మేకయ్యావు నీ కంపెనీని మా దాంట్లో విలీనం చేయి కనెక్షన్ కు కొంత ఇచ్చేస్తామని ఆఫర్ చేశారు కానీ అసలు మీ కంపెనీనే లేకుండా చేస్తానని హెచ్చరించి వెళ్లాడు సబరీష్ మొత్తానికి వ్యాపారం మొత్తంగా తీవ్ర నష్టాలు వస్తూ ఉండటంతో అసలు ఫణీంద్ర వినుకుమార్ లేకుంటే తనకు కోట్లు సంపాదించొచ్చని సబరీష్ భావించాడు ఉద్యోగులు కూడా తన దగ్గరకే వస్తారని అనుకున్నాడు చిన్న వయసులోనే సైకల్ ఆలోచించి తాను మంచివాడిని అనుకుని పాత కంపెనీ ని చంపాలనుకున్నాడు అదే జరిగితే మొత్తం కంపెనీ మూతపడుతుందని హత్య చేయాలని బలంగా ప్లాన్ చేసుకున్నాడు అందుకోసం దగ్గర పనిచేసే చిన్న పార్ట్నర్స్ అయిన సంతోష్ వినయ్లతో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు వాళ్ళు కూడా రెడీ అయిపోయారు మార్కెట్లో పెద్ద కత్తి జూలై ముగ్గురు మీడియా వెళ్లగానే మొదట ఎండి బయటకు పిలిచి దారుణంగా నరికారు ఉద్యోగస్తులు కేకలు వేస్తుంటే దగ్గరకు ఎవరైనా వస్తే చంపేస్తామని బెదిరించారు ఇంతలో ఎండిని కాపాడేందుకు రాగా వినుకుమార్ వినుకుమార్ను కూడా దారుణంగా పొడిచి చంపారు హత్యల తర్వాత తమకు తిరుగులేదు ఎదురొచ్చేవాడే లేడంటూ రొమ్ములు అరుచుకుంటూ వెళ్లిపోయాడు సబరీష్ ఆ తర్వాత కంపెనీ ఉద్యోగులు ఎండిని హాస్పిటల్ కి తరలించారు అయినా సరే మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచారు శబరీష్ పారిపోయి తమ శత్రువులైన పాత కంపెనీ లు చచ్చారా లేదా బ్రతికి ఉన్నారా అని టీవీ చుట్ట పెట్టాడు కాసేపటికే ఈ వార్త వైరల్ గా మారడంతో టీవీల్లో కూడా బ్రేకింగ్ న్యూస్ రావడం మొదలుపెట్టింది ఆ టీవీ స్క్రీన్ షాట్స్ తీసుకొని ఇన్స్టాలో పోస్టులు పెట్టాడు శబరీష్ ఈ ప్రపంచం మొత్తం భజన పరులు నీచలతో నిండిపోయింది తప్పు చేసిన వారిని నేను చంపేస్తాను మంచి వారి జోలికి మాత్రం వెళ్లను కానీ తప్పు చేసిన వారికి శిక్ష వేస్తానని ఓ సైకో కవిత రాసుకు వచ్చాడు శబరీష్ అప్పటికే పోలీసులు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు సారు జాక్ ఫిలిక్స్ పేరుతో ఇన్స్టాలో ఫేమస్ ఈ శబరీష్ ఇతను తనకు తానగా కన్నడ ర్యాపర్ అని ప్రచారం చేసుకున్నాడు పదహారు వేల మంది ఫాలోవర్స్ ను సబరీష్ కలిగి ఉన్నాడు అయితే హత్యల తర్వాత వరుసగా పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందిన సబరీష్ ఇద్దరి అనుచరులను కూడా అరెస్ట్ చేసి విచారణ జరిపారు పోలీసులు కేవలం వ్యాపారంలో అడ్డొస్తున్నందుకే చంపామని కూల్గా చెప్పాడు కిల్లర్ ర్యాపర్ అయితే ఖాళీగా తిరుగుతూ ఉద్యోగం కోసం వచ్చిన సబరీష్ కు ఎం ఫణీంద్ర సిఓ వినుకుమార్లు లు దారి చూపించారు కానీ వారి కంపెనీకే పోటీగా మరో సంస్థ ఏర్పాటు చేసి వారినే చంపేశాడు నీచుడు అన్నం పెట్టిన వాడిని హత్య చేసి పైగా నీతులు చెప్పడం చూసి అందరూ షాక్ అయ్యారు ఒక వ్యాపారం పెట్టి పోటీగా దానిని ముందుకు తీసుకెళ్లాలి ఇలా ఈర్ష్య అసూయ ద్వేషాలతో కాదు ఏది చేయకూడదో అదే చేశాడు సబరీష్ మరి ఇక్కడ తప్పెవరిదో మీరే ఆలోచించి చెప్పండి కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి